అధ్యక్ష మాజీ మంత్రివర్యులు మాజీ పవర్ మినిస్టర్ అయినటువంటి గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట్లాడుతూ మేము కందిళ్ళ కింద చదువుకున్నాము దీపాల కింద చదువుకున్నాము కరెంట్ అనేది ఉండలేదు కేవలం టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే ఈ కరెంటు వచ్చింది గతంలో కరెంటు లేదు ఎవరు కూడా ఇళ్లలో కరెంటు పెట్టుకోలేదు అనే మాటలు మాట్లాడారు అది వాస్తవంగా వాస్తవానికి చాలా దూరం అధ్యక్ష ఇంకా మర్చిపోయి మంత్రిగారు ఇంకోటి మాట్లాడతారనుకున్నాను శ్మశాన వాటికలో చితిమంటల్లో చదువు చితిమంటల వెలుతురులో చదువుకున్నాం అని ఎవరు కాళిదాస కవి చెప్పినట్టుగా చెప్తారనుకున్నాం కానీ అదృష్టవచత చెప్పలే అధ్యక్ష ఇవాళ నిజంగా ఈ రాష్ట్రంలో ఈ కరెంటు వెలుగులు విరజిల్లుతున్నాయంటే దాని వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద మొత్తంలో హస్తం ఉంది అధ్యక్ష అన్నిటికీ మించి ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్న అధ్యక్ష ఈ రాష్ట్రంలో పన్నెండు వేల మెగావాట్స్ మనం వాడుకుంటున్నాం అధ్యక్ష మరి గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల మెగావాట్లు వాళ్ళు ప్రొడక్షన్ చేశారో చెప్పాలి అధ్యక్ష నాకు తెచ్చినంత వరకు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి మూడు పవర్ ప్లాంట్లు ఉన్నాయి అధ్యక్ష ఒకటి మొదటిది పాల్మంచ కేటీపీఎస్ ఏడవ దశ ఎనిమిది వందల మెగావాట్ల అధ్యక్ష అదేవిధంగా రెండవది బీటీపీఎస్ థౌజండ్ ఎయిటీ మెగావాట్లు థర్మల్ ప్లాంట్ అధ్యక్ష మూడవది యాదాద్రి నిర్మాణంలో ఉంది అధ్యక్ష ఈ రెండు కలిపితే పద్దెనిమిది వందల ఎనభై మెగావాట్ల అధ్యక్ష ఇవాళ రాష్ట్రంలో మనం వాడుతున్నటువంటి కరెంటు దాదాపుగా పన్నెండు వేల మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నాం అధ్యక్ష ఆ మిగతా మెగావాట్లు ఎవరు ఉత్పత్తి చేసినారు ప్రజలకు తెలవాలి అధ్యక్ష అందుకే నిన్నమన్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అని ఒక పెద్ద నినాదం తీసుకొచ్చిన అధ్యక్ష స్టేట్ లెవెల్లో అది ఎన్నికల్లో వాడుకోవడానికి బూటకం మాటలు చెప్పారు మరి ఈ బూటకం మాటలు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్తా ఉన్నాం అధ్యక్ష కాంగ్రెస్ కరెంటు వెలుగుల వెనుక కేసీఆర్ అబద్ధపు చీకట్ల అధ్యక్ష అదేవిధంగా కేసీఆర్ కట్టినవి మూడో అధ్యక్ష దాంట్లో రెండే ఇవాళ ఈ కరెంటు ఉత్పత్తి జరుగుతున్నాయి అధ్యక్ష మూడవది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అధ్యక్ష అన్నిటికీ మించి మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ రకంగా ఈ ఉత్పత్తి జరిగిందంటే అధ్యక్ష దాంట్లో ముఖ్యంగా థర్మల్ పవర్ ప్లాంట్ అధ్యక్ష పాల్వంచ కేటీపీఎస్ రెండు వేల నాలుగు వందల అరవై మెగావాట్ల అధ్యక్ష చెల్పూర్ కాకతీయ పదకొండు వందల మెగావాట్ల అధ్యక్ష మూడవది రామగుండం ఎన్టీపీసీ రెండు వేల ఆరు వందల మెగావాట్ల అధ్యక్ష కాంగ్రెస్ పాలనలో హైడల్ ప్రాజెక్టులు శ్రీశైలం తొమ్మిది వందల మెగావాట్ల అధ్యక్ష నాగార్జున సాగర్ ఎనిమిది వందల పదిహేను మెగావాట్ల అధ్యక్ష మరి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు కావా అధ్యక్ష ఈ బిఆర్ఎస్ నాయకులకు గతంలో పరిపాలించిన మంత్రులకు ముఖ్యమంత్రులు కనబడట్లేదా అని అడుగుతున్నాడు అధ్యక్ష ఇవాళ ముఖ్యంగా మరి వాళ్ళు కట్టినటువంటి ఏవైతే రెండు పవర్ ప్లా పవర్ ప్లాంట్లు ఉన్నాయో దాంట్లో ఒక పవర్ ప్లాంట్ వాళ్ళ వాళ్ళ పాలనలో చేపట్టినటువంటి పవర్ పవర్ ప్లాంట్ కేటీపీఎస్ ఏడవ దశలో అవినీతికి అవినీతి కోసం నాసి రకంగా నిర్మాణం చేసి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో స్టార్ట్ అయితే ఐదు సార్లు తొమ్మిది నెలల పాటు విడతల వారిక షట్ డౌన్ అయిన మాట వాస్తవం కాదా మీ ముందు చెప్తా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా ఇప్పటి వరకు మరి వాళ్ళు ఉత్పత్తి చేసింది పద్దెనిమిది వందల ఎనభై అయితే ఏ రకంగా ఈ రాష్ట్రానికి మొత్తం మేమే కరెంటు తెచ్చాము గత ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదు గతంలో ఎవరు కరెంటు చూడలేదు కరెంటును మేమే ఉత్పత్తి చేశాము ఇక నయం కరెంటును మేమే తయారు చేశామని చెప్పు చెప్పుకోలేదు అధ్యక్ష ఇది వందకు 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 వంద శాతం సత్యదూరం అధ్యక్ష అదేవిధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా అధ్యక్ష శ్రీశైలం శ్రీశైలం లెఫ్ట్ పవర్ ప్లాంట్లో ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఆ రోజు సాయంత్రం ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అధ్యక్ష ఈ ఫైర్ యాక్సిడెంట్కు ఒక మాజీ సి సిఈ గారు అంటే రిటైర్డ్ సిఈ గారు వారి అనుచరులు అక్కడ బ్యాటరీని చేంజ్ చేయాల్సి ఉంది అధ్యక్ష ఆ బ్యాటరీ వన్ టు టూ ఇయర్స్కు ఎవ్రీ వన్ టు టూ ఇయర్స్కు చేంజ్ చేయాలి అధ్యక్ష వారి అనుచరులను వారి అనుచరులకు ఆ పని ఇప్పించి తానే స్వయంగా అక్కడ వచ్చి వాస్తవంగా అది రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ బ్యాటరీని పెట్టకూడదు అధ్యక్ష షట్ డౌన్ చేసి అంటే మోటార్ నాపిన తర్వాత అది పెట్టాల్సి ఉండే దానికి విరుద్ధంగా ఆ షట్ డౌన్ చేయకుండా ఆ బ్యాటరీను మార్చడం వల్ల రివర్స్ కరెంటు పాస్ అయ్యి అది షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ రోజు తొమ్మిది మంది దాంట్లో ఏడుగురు ఇంజనీర్ల అధ్యక్ష ఇద్దరు ఇతర ఉద్యోగస్తుల అధ్యక్ష సాయంత్రం పూట అక్కడికక్కడే మరణించడం జరిగింది మరి దీనిపైన అప్పటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఎంక్వైరీ చేయలేదు అధ్యక్ష ఇప్పటి వరకు నిధ నిధాలు ఏమిటని ఇప్పటివరకు తెలియదు అధ్యక్ష ఆ రోజు జరిగిన సంఘటనను ఎంక్వైరీ చేద్దాం కనీసం విజిట్ చేసేద్దామని చెప్పి మా నాయకులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు విధంగా బట్టి విక్రమార్క గారితో పాటు చాలామంది వస్తే వాళ్ళను చూడనీయకుండా ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి ఆ సంఘటన స్థలానికి వెళ్లకుండా రోజు అంత అరాచక పరిపాలన చేసిన ఎవరు అధ్యక్ష సబ్జెక్టు పవర్ పర్ మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షం పారిపోయిన అధ్యక్ష ఒక్క సభ్యుడు లేరు ప్రతిపక్షం పారిపోయింది ఒక్క సభ్యుడు లేరు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు సమాధానం చెప్పుకోలేక అయితే ఇప్పటి వరకు అధ్యక్ష అక్కడ సిక్స్ యూనిట్స్ పనిచేస్తున్నాయి అధ్యక్ష ఫోర్త్ యూనిట్ ఈ రోజు వరకు కూడా యూసేజ్లకు రాలేదు అధ్యక్ష స్టార్ట్ కాలేదు దాని నుంచి దాదాపుగా ప్రభుత్వానికి నూట యాభై కోట్లు నష్టం వాటిలేదు అధ్యక్ష అదేవిధంగా రెండు వేల పదిహేను అప్పటి ఫ్లడ్స్ కారణంగా ఏదైతే బాండ్ ఉందో ఈ సెకండ్ పవర్ వేర్ బాండ్ ఉందో దాన్ని కాంక్రీట్ డ్యామ్ పూర్తిగా డ్యామేజ్ అయితే దానికి ఒక కాంట్రాక్టర్గా అప్పచెప్తే ఇప్పటి వరకు పని కాలేదు అధ్యక్ష అదేవిధంగా మరి ఆ రోజు జరిగిన సంఘటన పైన నిజ నిర్ధారణ కమిటీ వేయకుండా కనీసం ఎంక్వైరీ చేయకుండా ఆ వాస్తవాలను ఎందుకు దాచిపెట్టారో మరి ఆ గత ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి అన్నిటికి మించి మరి ఆ రోజు జరిగిన సంఘటన పైన మరి అదేవిధంగా ఏదైతే వేర్ బ్రాండ్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిందో ఆ అధిక ఆ రోజు ఉన్నటువంటి కాంట్రాక్టర్ పైన మరి ఈ పవర్ హౌజ్లో సెకండ్ పవర్ హౌజ్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ పైన ఈ ప్రభుత్వం తప్పకుండా ఎంక్వైరీ చేసి నిజ నిధానం బయటకు పెట్టాలని మేము కోరుతున్నామని అధ్యక్ష అన్నిటికీ మించి మరి ఈ ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటూ ఉంది మేము రైతులకు పెద్ద మొత్తంలో మేలు చేశామని చెప్తున్నట్టు ఈ ప్రభుత్వానికి ఒక క్వశ్చన్ వేసారు అధ్యక్ష టీఎస్ జెన్కో ట్రాన్స్కో రోజులు కూడా ఓపెన్ చేశారు అధ్యక్ష దన్స్కో అంటే ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే విపరీతంగా ఛార్జీలు కరెంటు ఛార్జీలు పెంచి సర్ఛార్జీలు పెంచి ఎక్కడిదక్కడ బలవంతం వసూలు చేసి ఈ రకంగా ఇబ్బంది పెట్టినటువంటి గత ప్రభుత్వానికి తెలియదు అధ్యక్ష ఇవన్నీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి మీరు ఏ రకంగా చేస్తున్న ఇవన్నీ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అధ్యక్ష అదేవిధంగా మరొక మాట చెప్తున్నారు ఏమని రైతులు ఎప్పుడు కూడా రోడ్ల మీదకి రాలేదు ధర్నా చేయలేదు మేము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తా ఉన్నాం అని పదే పదే చెప్తున్నారు కదా అధ్యక్ష ఇవాళ గత ప్రభుత్వంలో ప్రతి మనిషి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు భయభ్రాంతులతో బతికిన మాట వాస్తవం అధ్యక్ష ఆ రోజు ఎవరిని కూడా ధర్నా చేయనీయలే ఎవరిని కూడా రాష్ట్రాలలో చేయనీయలే పోలీసులను పెట్టి ఎక్కడిదక్కడే నిర్బంధించి కనీసం వాక్ స్వతంత్రం ఉంది కదా అని మాట్లాడదామంటే కూడా మాట్లాడనీయలేనటువంటి ఈ నియంతృత్వ గత నియంతృత్వ ప్రభుత్వానికి మేము సవాల్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష మరి ఆ రోజు మీరు గొప్పలు చెప్పుకుంటారు కదా ఎవరు దర్నా చేయలేదని ఎందుకు చేయలేదని ఆత్మపరిచలన చేసుకోండి ఫార్మర్ భయపడేట అధ్యక్ష విద్యార్థి భయపడేట అధ్యక్ష అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరిని భయపెట్టినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని అధ్యక్ష ఆ రోజు మేమందరం కూడా ఫార్మ్ హౌస్ని తీసుకొని ప్రతి సబ్ స్టేషన్ ముందు ధర్నాలు చేశాం అధ్యక్ష వాళ్ళంతా సత్య దూరమైనటువంటి మాటలు చెప్తా ఉన్నారు అది వాస్తవంగా అధ్యక్ష చాలామంది ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తలేదు తొమ్మిది నుంచి పదకొండు గంటల కరెంటే వస్తుంది ఇది అన్యాయం జరుగుతుంది మా చేను ఎండిపోతున్నామని పదే పదే ఎన్నిసార్లు రైతులు మొత్తుకున్న వాళ్ళ మొరను ఎవరు ఆలకించే వాళ్ళు ఉండలేదు అధ్యక్ష అంతేందుకు మా నాయకుడు ఇప్పుడున్నటువంటి మంత్రివైర్యులు వెంక కోమటిరెడ్డి వెంకయరెడ్డి గారు లాగ్ బుక్ తీశారు అధ్యక్ష తీసినప్పుడు దాంట్లో వాస్తవాలు తెలిసిన అధ్యక్ష తొమ్మిది నుంచి పదకొండు గంటల కరెంటే వస్తుందని చెప్పేసి ఆ బుక్లో అది అఫిషియల్ బుక్ అధ్యక్ష ఎవరో మ్యానిపులేట్ చేసింది కాదు ఎవరో తీసుకుపోయి అక్కడ పెట్టింది కాదు ఆ వాస్తవాలను చెప్పినప్పుడు ఒక్కరు కూడా దాన్ని కౌంటర్ చేయలేకపోయారు అధ్యక్ష పైపెచ్చు అక్కడ ఉన్నటువంటి లాగు బుక్కులను తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష ఎక్కడ మా మోసాలు బయటపడతావు అని చెప్పేసి ఆ రోజు బుక్లను దాపెట్టిన ఘనత మీది కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష అదేవిధంగా అదేవిధంగా అప్పట్లో ఈ జెన్కోలో ట్రాన్స్కోలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి మా బతుకుల్లో మార్పు వస్తుంది మాకు తెలంగాణ రాష్ట్రం వస్తేనే బాగుంటుందని ఉద్యమాలు చేశారు అధ్యక్ష ఆ ఉద్యమాలు వాళ్ళు మొదటి వర్సలు కూడా ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారు అన్యాయానికి గురి కాబడ్డారు అధ్యక్ష విశేషం ఏమిటంటే బాగా పనిచేసిన వాళ్ళను డిమోషన్ ఇచ్చారు అధ్యక్ష ప్రమోషన్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళను డిమోషన్ దాదాపుగా నూట యాభై మంది ఇవాళ డిమోషన్ గురైన సంగతి అందరు తెలిసిన విషయం అధ్యక్ష వాళ్ళను నేను మా మా ముఖ్యమంత్రి వల్లను అదేవిధంగా మా పవర్ మినిస్టర్ గారిని చేస్తా ఉంది అధ్యక్ష ఎవరైతే డిమోషన్ గురయ్యారో నూట యాభై మందిని వెంటనే వాళ్ళను వాళ్ళ లిస్టు తీసుకొని పరిశీలన చేసి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా నేను ఈ సభ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష విద్యుత్ రంగం మన రాష్ట్రంలో ఇది ప్రభుత్వ రంగ ప్రభుత్వ రంగం అధ్యక్ష దాదాపుగా యాభై వేల కోట్ల టర్నోవర్ జరుగుతుంది అధ్యక్ష మరి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాస్తవంగా ఈ ఈ వ్యవస్థలో ఒక డిఐజీ స్థాయిని అధికారిని విజిలెన్స్గా పెట్టేది అధ్యక్ష అది ఆనవాయితీ అధ్యక్ష మరి వాళ్ళను విజిలెన్స్ హెడ్గా ఉండేవారు ఆ అధికారిని జేఎండి అని జేఎండి విజిలెన్స్ అనే వారు అధ్యక్ష మరి రాష్ట్రం రాగానే ఆ విజిలెన్స్ మొత్తం కూడా కనుమరుగైపోయింది అధ్యక్ష అటువంటి పోస్ట్ ఎక్కడ కూడా పెట్టలేదు అధ్యక్ష మరి అటు అది నిఘా విభాగం అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయి రిటైర్డ్ ఎంప్లాయీస్ను వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు బయటికి రాకుండా వాళ్ళను స్వతహాగా అంటే మా ఆధీనంలోనే నడవాలి మేము చెప్పినట్టుగా నడవాలి ఈ ప్రభుత్వం అంటే మా గుత్తాధిపత్యంగా పరిపాలించినటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులకు నేను ఒకటే సలహిస్తాను అధ్యక్ష ఎంతో కాలం ఈ డిక్టేటర్షిప్ అనేది గుత్తాధిపత్యం అనేది నడవదు అధ్యక్ష ఇవాళ ప్రజల ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష తప్పకుండా ఇవన్నీటి కూడా మా ప్రభుత్వం ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పవన్మేశ్వర్ పెద్దలు బట్టి విక్రమార్క గారు ఇవన్నీ కూడా సరిచేయాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష మరి గతంలో కరెంటు మాతోటే వచ్చింది అనేది ఒక ఫాల్స్ ఇంప్రెషన్ ఒక ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేసి రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల్లో గెలిచినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇంకా రెండు విషయాలు చెప్తున్నాను అధ్యక్ష గతంలో అగ్రికల్చర్కు ఏదైతే ఉన్నదో అగ్రికల్చర్ సంబంధించినటువంటి రైతులు మూడు డీడీలు కడితే వాళ్ళ బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం రెండు పోల్స్ ఇచ్చేది మెటీరియల్ ఇవ్వకపోయేది అధ్యక్ష మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు డీడీలు కడితే సెవెన్ పోల్స్ ఇచ్చేది మెటీరియల్ ఇచ్చేది దిమ్మె కట్టిచ్చేది వాళ్ళకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది అధ్యక్ష అదేవిధంగా మరి సబ్ స్టేషన్లు గతంలో సబ్స్టేషన్లు దాదాపుగా రెండు నుంచి మూడు సంవత్సరాలు ఎక్కడ కూడా సబ్స్టేషన్లు కట్టలేదు అధ్యక్ష కట్టకపోగా కొత్త రిక్రూట్మెంట్ జరగలే అధ్యక్ష ఈ షిఫ్ట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క స్టేషన్ నలుగురు ఉండేవాళ్ళు అధ్యక్ష మరి కొత్తగా అరకొరగా కట్టిన ఈ సబ్ స్టేషన్లకు కూడా ఈ పాత వారిని ఉపయోగించడం వల్ల పని భారం పెరిగి ఒత్తిడి పెరిగి ఎక్కడ కూడా సక్రమంగా ఈ నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష అదేవిధంగా మరి ఏదైతే అధ్యక్ష ఒక విలేకరి ఒక సంపాదకుడు కరెంటు కాంతల వెనుక అబద్ధ చీకట్లు అంటే వాస్తవంగా కరెంటు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ దాన్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ దేలేదు మేమే తెచ్చినాం మా దానే ఈ రాష్ట్రంలో వెలుగులు అంటే విద్యుత్ వెలుగులు వచ్చినాయని చెప్పేసి పదే పదే అబద్ధాలు చెప్తూ గోబల్త్ ప్రచారం చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది అధ్యక్ష ఇవాళ కరెంట్ అంటేనే మాది మే మాకే పేటెంట్ రైట్ ఉంది మా ద్వారానే కరెంటు పుట్టింది మా ద్వారానే ఇవన్నీ కూడా ఏవైతే పవర్ ప్లాంట్స్ వచ్చినవని చెప్తున్నటువంటి ఈ కేసీఆర్ గారి ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞాపం చేస్తున్నాం అధ్యక్ష ఇవాళ ఈ కరెంటు వ్యవస్థను మొత్తం కూడా అప్పుల ఊబిలోకి నెట్టినటువంటి ఘనత గత ప్రభుత్వానికి అధ్యక్ష గత ముఖ్యమంత్రిది గత మంత్రుల అధ్యక్ష ఇవాళ అటువంటి ఊపిరి నుంచి మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏవైతే ఈ మెజర్మెంట్స్ ఉన్నాయో రెక్టిఫైయింగ్ మెజర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా చేస్తారు మరి త్వరలోనే ఈ రాష్ట్రానికి ఏదైతే మేము రెండు వందల యూనిట్ల కరెంటు డొమెస్టిక్ కరెంట్ ఇస్తామని చెప్పాము అది ఖచ్చితంగా కూడా ఇస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి గతంలో గత ప్రభుత్వంలో వంద యూనిట్లు వంద యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని చెప్పారు అధ్యక్ష డొమెస్టిక్ ఎలక్ట్రిసిటీ మరి ఇప్పటివరకు కూడా ఎక్కడ ఇవ్వలే అధ్యక్ష చాలా చిన్న చిన్న ఇండ్లకు కూడా పూరి గుడిచెలకు కూడా ఒక రూము సక్రమంగా లేనటువంటి వాటికి కూడా మీటర్లు ఫిట్ చేసి వాళ్ళకి నెలకు ఐదు వందలు ఆరు వందల రూపాయలు బలవంతంగా వసూలు చేసిన ఘనత గత ప్రభుత్వం ఉంది అధ్యక్ష అదేవిధంగా ఇంకా చాలామంది గతంలో ఉద్యమ సమయంలో కోరుకున్నారు అధ్యక్ష మాకు ఖచ్చితంగా పర్మనెంట్ వస్తుందని చెప్పి పర్మనెంట్ అవుతాం మేము మాకు ఉద్యోగ భద్రత వస్తుందని చెప్పి ఆశపడ్డటువంటి ఉద్యోగస్తులకు ఇవాళ వాళ్ళ ఆశలన్నీ కూడా ఆశలు చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం అధ్యక్ష అదేవిధంగా వారు ఆర్టిజన్ల అధ్యక్ష దాదాపుగా ఈ రాష్ట్రంలో ఇరవై మూడు వేల మంది పనిచేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు ఒక్కొక్క గ్రేడ్ కింద ఒకరు గ్రేడ్ వన్ డిప్లొమా పాస్ అయినటువంటి వాళ్ళు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఐటీఐ గ్రేడ్ త్రీ టెన్త్ లేదా ఇంటర్మీడియట్ గ్రేడ్ ఫోర్ నాన్ క్వాలిఫైడ్ పర్సన్స్ అధ్యక్ష వీళ్ళు ఇరవై మూడు వేల మంది పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష వీళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ అవుతారని కోరుకున్నారు కానీ మరి గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ కూడా వాళ్ళ సమస్యలను ఏనాడు కూడా పట్టించుకోలేదు అధ్యక్ష మరి మన ప్రభుత్వం అయినా తప్పకుండా వీళ్ళను రెగ్యులరైజ్ చేయాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మంత్రి వాళ్ళని కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ డొమెస్టిక్ కానీ లేకుంటే కమర్షియల్ ఛార్జెస్ కానీ విపరీతంగా పెంచారు అధ్యక్ష ఎక్కడ కూడా శాస్త్రీయంగా కాకుండా అశాస్త్రీయంగా ఏదైతే అడిషనల్ ఛార్జెస్ కానీ పెనాల్టీ కానీ రకరకాల పేర్లతోటి అందరు కూడా మోయలేని భారంగా తయారైంది దాన్ని కూడా ఈ మా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా మరి నేను అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ లో సమస్య ఉంది అధ్యక్ష దాంట్లో అమరాబాద్ మండల్లో ఒకే లైన్ పైన థర్టీ త్రీ కేవీ లైన్ పైన ఐదు సబ్స్టేషన్లు ఉన్నది అధ్యక్ష గతంలో నేను ఎన్నో సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి ఈ విద్యుత్ శక్తికి సంబంధించిన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళానని అధ్యక్ష ఎవరు కూడా స్పందించలేదు అధ్యక్ష అప్పటి పాలకులు దా వాటిని ఎక్కడ కూడా పట్టించుకోలేదు అధ్యక్ష అదేవిధంగా పీటీజీ ప్రిమేటివ్ ట్రైబల్ గ్రూప్ అంటే చెంచూసు వాళ్ళ కుండేదే ఎకరం రెండు ఎకరాలు అధ్యక్ష వాళ్ళు బోర్లు వేసుకున్నారు వాటర్ పడ్డాయి కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు దాదాపు పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాన్ని మొరపెట్టుకుంటే ఎక్కడ కూడా ఈ ఏజీఎల్ కనెక్షన్ ఇవ్వలేదు అధ్యక్ష అగ్రికల్చర్ కనెక్షన్ లేదు వాటిని కూడా ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని మరి పని కోరుతా ఉన్నాను అధ్యక్ష మూడవది ఏమిటంటే పల్లెని విలేజ్ ఉంటుంది అధ్యక్ష అది అంద వే టు శ్రీశైలం మధ్యన కోరేరియా ఫారెస్ట్ మధ్యన ఉంటుంది అధ్యక్ష అక్కడ రెండు వేల ఒకటిలో కేబుల్ ద్వారా ఆ గ్రామానికి కరెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష రెండు వేల ఐదులో అక్కడ ఉన్నటువంటి కేబుల్ సరిగా పనిచేయకపోతే అప్పట్లో నేను హౌజ్లో ఉండే అధ్యక్ష అప్పుడు నేను క్వశ్చన్ చేయడం వల్ల మళ్ళీ దాన్ని మూడు వై మూడు కేబుల్ ఏదైతే దాన్ని రెండు తీసేసి సింగిల్ కేబుల్ ద్వారా మొన్నటి వరకు కరెంట్ ఇచ్చాము అధ్యక్ష కానీ టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి ఆ విలేజ్కి సక్రమంగా కరెంట్ లేదు అధ్యక్ష ఎన్నిసార్లు అధికారులు కానీ లేకుండా అప్పుడు అక్కడ ఉన్న మంత్రులు కానీ ఇంకా స్థానిక ఎమ్మెల్యే గతంలో ఏం పట్టించుకోలేదు అధ్యక్ష ఆయన గాలి వదిలేసిన కానిస్టేషన్ గాలి కోలేసి గాలికి వెళ్ళిపోయాడు కానీ నేను మా రిక్వెస్ట్ ఏమిటంటే అధ్యక్ష ఇవాళ ఆ అదే అదేవిధంగా పీటీజీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ చెంచుకు ఏజీఎల్ తర్వాత అక్కడ ఉన్నట్టు ఓవర్లోడ్ సమస్యను వెంటనే తీర్చాలని మీ ద్వారా మన ముఖ్యమంత్రి గారికి అదే విధంగా మంత్రులకు నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష అన్నిటికీ మించి చాలా విషయాలు ఏమిటంటే ప్రతి సబ్ స్టేషన్లో నలుగురు పనిచేయాల్సిన దగ్గర ఇద్దరు పనిచేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా టూ ట్వంటీ కేవీ ఏదైతే సబ్స్టేషన్ ఉందో దాంట్లో పదకొండు మంది పనిచేసారు అధ్యక్ష ఇవాళ ఆరు మంది పనిచేస్తున్న అధ్యక్ష వెంటనే నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే రిక్రూట్మెంట్ చేసి ఎలక్ట్రిసిటీ బోర్డును ఎవరైతే పనిచేస్తుందో ఎక్కడైతే ఒత్తిడి ఉందో ఎక్కడైతే ఈ స్టాఫ్ తక్కువ ఉందో వాళ్ళు వెంటనే స్టేట్ వైడ్గా ఒక రిక్రూట్మెంట్ మనం ఎట్లా మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన అధ్యక్ష దాంట్లో భాగంగా ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఖాళీలన్నీ కూడా వెంటనే పూర్తి చేయాలని మీ ద్వారా కోరుతూ మరి అన్నిటికీ మించి ఇవాళ కరెంటు పైన అబద్ధాలు చెప్పినటువంటి గత ప్రభుత్వం ఇవాళ ఈ అబద్ధాలు ఏ రకంగా ఉన్నాయనేది మరి చాలామంది పెద్దలు మాట్లాడడం జరిగింది మరి ఏవైతే ఇవాళ నష్టాల ఊపిలోకి ఏ రకంగా పోయింది ఇవి డిస్కమ్లు అనేది మరి పెద్దలు మాట్లాడడం జరిగింది అన్నిటికి మించి నా సలహా ఏమిటంటే అధ్యక్ష ఒకటి మనం ఏదైతే రెండు వందల యూనిట్ల వరకు మనం ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పామో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అదేవిధంగా ఈ ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి అధ్యక్ష ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో ఎక్కడెక్కడ అవసరం ఉందో సబ్ స్టేషన్ అన్ని కూడా సబ్ స్టేషన్ వెంటనే ఎరెక్ట్ చేయాలని కోరుతా ఉన్నాం అన్నిటివి చాలా గ్రామాల అధ్యక్ష థర్టీ త్రీ కేవీ లైన్ ఇండ్లపై నుంచి వెళ్తుంది అధ్యక్ష అది చాలా చోట